हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल मल्टीटास्किंग होम मेकर फ्रेंड्स नेनु रेवती मरिकोन्नी किचन टिप्स शेयर वीडियो इप्पटि वरकु मीरु लाइक चेयकपोते प्लीज लाइक चेयंडि अलागे ना चैनल नि सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडि मनमंदरं इंट्लो टी पेट्टुकुंटू उंटाम अयिते आ टी इंका రుచిగా సువాసన భరితంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నేను అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 5-6 యాలకులు వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఎయిటెడ్ బాక్స్ లో పెట్టుకొని పెట్టుకుంటే ఫ్రిజ్ లో వారానికి ఇది సరిపోతుందండి ఈ విధంగా మనం మిక్సీ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాం కదండి దీన్ని మనం టీలో వేసుకుంటే చాలా తక్కువే పడుతుందండి తక్కువ వేసుకున్నా కూడా టీ అనేది చాలా వాసనగా ఉంటాయి అంతే కాదండి చాలా రుచిగా ఉంటాయి నేను వచ్చేసి ఇద్దరు మనుషులకి టీ పెట్టుకుంటాము దానిలో వచ్చేసి నేను ఇలా ఒక పావు స్పూన్ వరకు వేస్తాను అన్నమాట ఇలా మనం పెట్టుకున్న టీ చాలా వాసనగా రుచిగా కూడా ఉంటాయండి అల్లం మనం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం గాటు అనేది టీ లోకి బాగా దిగుతుందన్నమాట సో చాలా రుచిగా ఉంటాయి మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా ఉండరండి టీ తాగిన వాళ్ళు ఎవరైనా ఇక రెండో చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఇలా నల్లగా అయిన పినాలు ఉంటాయి కదండి ఆయిల్ పట్టేసినవి చపాతీలు అవి కాల్చుకున్నప్పుడు ఆ నలుపు కూడా చపాతీలు మాడటం వల్ల అయితే ఏమీ అలా పట్టేసినవి నల్లగా అయినవి ఉంటాయి కదా వీటిని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇది స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి దాని మీద సర్ఫు ఒక స్పూన్ వేసానండి అలాగే ఇందులో ఇప్పుడు ఉప్పు కూడా వేసాను ఒక 2 స్పూన్లు సర్ఫ్ వచ్చేసి టేబుల్ స్పూన్ పైనే ఉంటుంది అంత వేసాను అన్నమాట నిమ్మ చెక్క ఒకటి పిండేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను కొంచెం అలా మరిగే వరకు ఉంచేసి కొంచెం గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇదే మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పెనాన మనం శుభ్రం చేసుకుంటాము చాలా బాగా యూస్ అవుతుందన్నమాట ఇది మన వాళ్ళు వచ్చేసి ఇటుకరాయి తోటి ఇనుప పెనాలు క్లీన్ చేసేవాళ్ళు మనం వచ్చేసి వేస్ట్ గా మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా దీపావళికి వాడుకుంటాము ప్రమిదలు అలాంటి ప్రమిదలు కొంచెం క్రాక్ వచ్చినవో లేకపోతే ఇంట్లో అయితే ప్రమిదలు ఉంటాయి కదా అవి మనం ఇలా ఇప్పుడు వాడుకుందాం అన్నమాట ఈ ప్రమిద తోటి మనం శుభ్రం చేసుకోవడం వల్ల ఆ పట్టిన ఆ మడ్డి అదంతా కూడా చాలా బాగా నీటిగా వచ్చేస్తుందన్నమాట పెనం వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా రుద్దుకుంటూ ఉంటే బాగా ఆ మడ్డి ఆ స్క్రాచెస్ అన్ని బాగా నీటిగా పోతాయి అన్నమాట చూడండి ఎలా వచ్చేస్తున్నాయో చూడండి ఇలా మనం రుద్దుకుంటూ ఉంటే గనక చాలా బాగా పోతుందండి కష్టపడకుండా అయితే ఏది రాదండి కొంచెం గట్టిగా పెట్టి రుద్దాలి ఇలా పెట్టి రుద్దుతుంటే గనక మీకు అది ఆ ప్రమిద అనేది ఎటువైపు వాలుగా ఉంటే ఎటువైపు బాగా పట్టుకోవడానికి వీలుగా ఉంటే అటు పెట్టి రుద్దండి ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ వేసేసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసానండి వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకొంచెం నీళ్లు చల్లుకుంటూ చల్లుకుంటూ ఈ విధంగా ప్రమిదతోటి రుద్దుతున్నాను చూడండి ఆ ప్యాచెస్ అన్నీ బాగా పట్టినాయి కదా అవన్నీ కూడా పోతున్నాయి ఇలా రబ్ చేయడం వల్ల చాలా వరకు అయితే పోయాయండి ఇలా రుద్దుకుంటూ రుద్దుకుంటూ ఉంటే కనుక చాలా వరకు తొందరగానే పోతాయి కొన్ని నిమిషాల్లోనే మీకు తేడా అనేది కనిపిస్తుంది ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత చివరిగా నేను దీన్ని ఈ విధంగా కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను శుభ్రం చేసేస్తున్నాను దీన్ని క్లాత్తో తుడిచి ఆరబెట్టేసేసి ఒక చుక్క ఆయిల్ వేసేసి ఈ విధంగా బాగా రుద్దేసేసి మనం భద్రపరుచుకున్నాం అనుకోండి తుప్పది పట్టకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి నెయ్యి గిన్నెలు ఉంటాయి కదండి అవి అయితే మనకి క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది వేడి నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం చపాతీ పూరి చేసుకుంటూ ఉంటాం కదా ఆ చపాతీ పిండి ఒక పెద్ద స్పూన్ తీసుకొని మీరు గనక బర్నర్ వేడిగా ఉంటే స్టవ్ బర్నర్ దాని మీద పెట్టుకొని ఒకసారి తర్వాత అయినా ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి గిన్నెలో వేసేసుకున్నానండి డబ్బాలో వేసేసుకొని పిండి ఒకసారి ఇలా కలిపేసేసి మళ్ళీ మనం ఏదైతే గిన్నెలో పూరి చపాతి చేసుకుంటామో అందులో పోసేసుకుంటున్నాను అలాగే ప్లేట్ మీద కూడా డబ్బా ప్లేట్ మీద కూడా ఇలానే పిండి వేసుకొని తుడిచేసేసాను ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం ఏదైతే లిక్విడ్ వాడుకుంటామో దాంతో శుభ్రం చేసేసుకుంటే కనుక చాలా నీట్గా వేడి నీళ్ళతో శుభ్రం చేసినట్లే వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి
ఇక ఆ తర్వాత చిట్కా వచ్చేసి మన మిక్సీ జార్లో బ్లేడ్లు పదును కోల్పోతూ ఉంటాయి. మనం ఇంట్లో ఇలా కోడిగుడ్లు వాడుకుంటూనే ఉంటాం కదా, వాటి పెచ్చులు తీసేసిన తర్వాత వాటిని ఇలా మిక్సీలో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మిక్సీ బ్లేడ్లు అనేవి చక్కగా షార్ప్గా తయారవుతాయి అన్నమాట. ఈ ఇప్పుడు మనం ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి ఉంది కదండి, ఈ పొడిని కూడా మనం చక్కగా నీట్గా వాడుకోవచ్చు. దీన్ని వచ్చేసి నేను ఇలా బాక్స్లోకి తీసుకున్నానండి, ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదండి, మాడిపోయిన గిన్నెలు, అడుగు భాగంలో నల్లగా అయిపోయిన గిన్నెలు, వీటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు బేకింగ్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉప్పు అండి, సాల్ట్ 1 స్పూను యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం గుడ్డు పెంకుల పొడి ఉంది కదండి, అది 2 స్పూన్లు ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్, ఆ సింథటిక్ వెనిగరు దీంట్లో సరిపోను యాడ్ చేసుకోవాలి. దగ్గర దగ్గర నేను 2 స్పూన్స్ పైన యాడ్ చేశాను అన్నమాట, అందులోకి సరిపోను. ఈ విధంగా పొంగుతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత కలుపుకొని బాగా ఇప్పుడు దీని మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలన్నమాట దీని మీద. ఈ విధంగా మొత్తం గిన్నె అంతా కూడా రాసేసేసుకొని 2 నిమిషాలు అలా ఉంచేసేయాలి. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గుడ్డు పెంకులు మనకి స్క్రబ్బర్ లాగా ఈ మచ్చల్ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఏదైనా స్క్రబ్బర్ని తీసుకొని ఈ విధంగా 2 నిమిషాల తర్వాత రుద్దుకుంటూ ఉంటే కనుక మనకి పట్టేసిన ఈ మడ్డి మురికి అంతా కూడా చాలా బాగా పోతుందండి. మధ్య మధ్యలో మడ్డి మసి బాగా పట్టేసిన దగ్గర నేను స్టీల్ స్క్రబ్బర్ వాడి క్లీన్ చేశానండి. ఇలా మనం తిప్పుకుంటూ గిన్నెని రుద్దుకుంటూ ఉంటే కనుక చాలా బాగా తెల్లగా అయితే నీట్గా క్లీన్ అవుతుంది. మధ్యలో కొంచెం విమ్ లిక్విడ్ చల్లుకుంటూ క్లీన్ చేసుకోండి. చూడండి, ఇలా నేను గిన్నెనైతే క్లీన్ చేసేసాను. పట్టిన ఆ మడ్డంతా కూడా బాగా క్లీన్ అయిపోయింది. మన ఆడవాళ్ళు ఎంత కష్టపడతామో కదండి, అయినా కూడా మనకి బాగుంది, బాగా చేసావు అని కాంప్లిమెంట్స్ మెచ్చుకోవడం అనేది ఎప్పుడో కానీ రావు కదండి. ఆ ఒక్క కాంప్లిమెంట్కి మనం ఎంతో సంతోషపడతాము. చిన్న చిన్న విషయాలకే మనకి ఎవరైనా కానీ అలా కాంప్లిమెంట్స్ ఇస్తే కనుక మనం ఇంకా ఎక్కువ ఉత్తేజంతో పనిచేస్తాం. ఏమంటారు ఫ్రెండ్స్, గిన్నెనైతే ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసి తీసుకొచ్చాను, తెల్లగా అయింది కదా. వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.